నువ్వుల పొడి, చామగడ్డ, వేపుడు, అదరహం మూకుడెక్కించి పోయి మీద. కొంచెం ఉప్పు అందుకో. దొడ్డుప్పా సన్నుప్పా? సన్నుప్పే. ఇంతేమంటావు? కొంచెం ఒక అర చెంచా. అదేంటి కొత్తగా ఇండ్లు వేస్తున్నావు? కూరలు వేస్తాంగా. ఇదో ఉప్పు వేసాను, పసుపు, ఉడకబెట్టిన చామగడ్డలు చక్రాలు చక్రాలుగా తరిగాను. ఇవి మిక్స్ చేయాలి. ఎందుకు? కారణం ఏమైనా ఉందా? కారణం ఏంటంటే వేయించే ముందు ఒక్కసారి కొంచెం ఉప్పు పసుపు తగిలిందనుకో బాగా కరకరలాడుతూ వేయించారు. నాకు ఒక పన్ను ఐడియా వచ్చింది బాబాయ్. ప్రతి ఒక్కరం భోజనం చేస్తాం కదా ఎట్లాగో, రెండు ముద్దల కంటే ఎక్కువ ఎవరు తిన్నా ముద్దకొక పన్ను. మళ్ళీ పన్ను రాలే ఐడియాలే వస్తున్నారా నీకు? సో చక్రాలు చక్రాలుగా తరిగిన ఉడకబెట్టిన చామగడ్డ ముక్కలు ఇవి. దీనికి ఒక మంచి నువ్వుల పొడి తయారు చేసుకుందాం. ఓకే, చేసేద్దాం. ధనియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయించి. నువ్వులు ఆ పక్కన పెట్టు. ఒక ఐదారు గంటలు నూనె వేయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు గట్టి రెడీయా. ఆవాలు ఆవాలు అయింది. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు. లేత కరివేపాకు అనుకుంటా, ఎగురుతుంది. అట్లా తరిగిన ఉడకబెట్టిన చామగడ్డ ముక్కలు. నువ్వులు, ధనియాలు, ఎండు మిరపకాయలు ఇవి చక్కగా పొడి చేసుకుంటారా. ఈ లోపల నేను నూనె తగ్గిస్తా. వెళ్ళరా, మంచి పొడి చేసే ఐడియాలతో రా వెనక్కి వచ్చినప్పుడు. ఓకే బాబాయ్. నూనె కూడా తాగేస్తున్నావు బాబాయ్? లాస్ట్కి ఏంది బాబా ఇట్లా అయిపోయినావు? పప్పు పొయ్యి కూడా కట్టేశాను. అంత నూనె లేకుండా ఎలా చేస్తావు? నువ్వు అంత పోసావు, నేను తీసేశాను. అది మన ప్రేక్షకులకు తెలియాలి నువ్వు ఎట్లా చేసినావు అనేది. కారం పొడి వేస్తున్నాను. నూనె మొత్తం తీసేసాను, ఎందుకంటే నువ్వు అనవసరంగా చాలా నూనె వేసావు. ఆ పొడి కూడా వేసే ముందు వేసారా? ఆ నువ్వుల పొడి కూడా వేయి. పొయ్యి కట్టేస్తే బాగా కలుపు. అంతేనా? అయిపోయింది. ఉప్పు తక్కువ అవుతుంది నా లెక్క ప్రకారం, ఒక పావు చెంచా ఉప్పు. ఇన్ని లెక్కలు ఎట్లా తెలుసు బాబాయ్ నీకు? కంటి చూపుతో చెప్తారా? నువ్వు ఫ్రైడ్ రైస్ షాపులు చూసినావా? ఇప్పుడు చూస్తావా? అరిటాకు పరిచిన చెక్క పాత్ర ఉంది, అందులో మార్చి. అతి సులువైన చక్కటి చిక్కటి రుచికరమైన భోజనం చేసిరావు గారా. భలే పట్టేశావు బాబాయ్. ఆయనలాగా లేదు అని చెప్దామని. కొత్తిమీర కొంచెం జల్లు. ఓకే, నువ్వులు, చామగడ్డ, వేపుడు చూస్తుంటేనే అలా నోట్లేస్ చేసుకోబుద్ది అవుతుంది. అంతే కదా? ముందుగా వేపుడు మొక్కడులో ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి అందులోనే నువ్వులు కూడా వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చి శనగపప్పు, పచ్చిమినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను కూడా వేసి వేయించి అందులోనే కారం, మనం తయారు చేసుకున్న నువ్వుల పొడి కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే నువ్వుల చామగడ్డ వేపుడు రెడీ.